తుఫాను ప్రభావంతో రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నెల్లూరు జిల్లా సోమశీల జలాశయంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయానికి దాదాపు 65,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఇప్పటికే 70.5 టీఎంసీలతో సోమశీల జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 7 గేట్లను ఎత్తి 66,000 క్యూసెక్ల నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు అధికారులు. తుఫాను ప్రభావంతో జలాశయానికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలలో ఎవరూ నదిలోకి వెళ్లకూడదు అని నిషేధాజ్ఞలు జారీ చేశారు.